ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం మోహన్ దాస్ గారు నమస్కారం అండి అయితే ముందుగా చెప్పుంది అసలు ఈ చందనం సాగు చేయాలంటే ఏ రకమైన నేలలు ఉండాలా మరి మన ఆదిలాబాద్లో ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలమైన వాటి గురించి చెప్పండి చందనాన్ని మనం టిరో కార్పస్ శాస్త్రీయంలో అంటాం దీంట్లో ముఖ్యంగా రక్త చందనం రక్త గంధం అగరుగంధం అనే పేర్లతో పిలువబడుతున్నది ఇది ఒక బహువార్షిక పెద్ద చెట్టు సుమారు పది మీటర్ల వరకు ఇది ఎత్తు వరకు పెరుగుతుంది దీని యొక్క కాండం యొక్క చుట్టుకొలత ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల వరకు ఉంటుంది బెరడు పగుళ్ళ బారి ఎండి ముసలి చర్మంలో కనిపిస్తుంది దీని కొరకు నీళ్ళు చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తులో వాతావరణం పొడిగా ఉండి సున్నపురాయితో కూడిన లాటరైట్ నీళ్ళలో వంద మిల్లీమీటర్ల వరకు తక్కువగాని సగటు వర్షపాతంలో ఇది బాగా పెరుగుతుంది రాళ్ళు గులక రాళ్ళుతో కూడిన నేలల్లో పెరిగే చెట్ల నుండి వచ్చే కలప నుంచి నాణ్యతతో కూడినది ఉంటుంది ఈ చందనంలో రకాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఆ రకాల గురించి అట్లనే ఈ పంట సాగు చేస్తే మనకు విత్తన మోతాదు ఎంత అవసరం ఉంటుంది ఎకరానికి ఈ వివరాలు చెప్తారా అయితే రకాలు చూసుకున్నట్లయితే ఈ మొక్కలు విత్తనాల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి అయితే శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కూడా మొక్కలు పెంచే అవకాశం ఉంది దీనిలో విత్తన మోతాదు ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే ఇది డిసెంబరు ఫిబ్రవరి మధ్య కాలాలు విత్తన సేకరణకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాయలు తయారయ్యేందుకు పది నుంచి పదకొండు నెలల కాలం పడుతుంది కాయలు పలుచగ రెక్కలతో సహా మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల పరిధిలో ఉంటాయి ఒక్కొక్క గింజ ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల పొడవుతో ఈ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి సేకరించిన విత్తనాలలో మూడు రోజుల పాటు ఎండబెట్టి ఎనిమిది నెలల వరకు మొలకెత్త శక్తిని నిలబెట్టుకుంటాయి ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఈ చందనం సాగుల నారుమడి యాజమాన్యం గురించి చెప్తారా అయితే దీంట్లో ముఖ్యంగా మనం నాటి ముందు ఈ విత్తన శుద్ధి విత్తనాన్ని మూడు రోజుల పాటు చల్లని నీటిలో నానబెట్టి అది కాకుండా ఇది ఆవు పేడలు ద్రావణంలో నలభై ఎనిమిది గంటలు నానబెట్టి దాన్ని విత్తుకున్నట్లయితే అధిక మొలక శాతం పొందటానికి అవకాశం ఉంటుంది ఇది విత్తే దూరం చూసుకున్నట్లయితే మూడున్నర మీటర్ల నుంచి నాలుగున్నర మీటర్ల వరకు దూరంలో వెతుక్కవాలి దీంట్లో నారుమడి యాజమాన్యం విషయంలో ఈ నారుమానిలో పెంచిన మొక్కల్ని నాలుగు నుంచి పది అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు ఈ పాలిథిన్ సంచుల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాలుగు నెలల తర్వాత ఈ పాలిథిన్ సంచుల్ని నెమ్మదిగా నీడ నుంచి ఎండపడే ప్రాంతాలకు మార్చి మూడు నుంచి నాలుగు నెలల వరకు నీటి తడి ఇవ్వవలసి ఉంటుంది ఇది వేరు వ్యవస్థ ఇరవై నుంచి ఆరు సెంటీమీటర్లు పెరిగినప్పుడు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి అయితే ఇప్పుడు దీని దిగుబడి గురించి వివరిస్తారా ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిలో నారుమడి యాజమాన్యం పాటించి ఇంతకుముందు చెప్పిన మీరు ఆ రకాల్ని ఎంపిక చేసుకొని ఆ మోతాదులో విత్తిన తర్వాత ఈ నారుమడి యాజమాన్యం పాటించిన తర్వాత ఏ రకమైన దిగుబడులు పొందవచ్చు ఎట్లా వస్తే దిగుబడులు వాటి గురించి చెప్పండి అయితే దీంట్లో నాటిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల వరకు నీటి ఎద్దర లేకుండా మనం చూసుకోవాలి అయితే దిగుబడి విషయానికి వస్తే పదిహేను సంవత్సరాల వయసు చెట్ల నుండి ఒక ఎకరానికి పన్నెండు టన్నుల కాయ దిగుబడి వస్తుంది తర్వాత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి ఈ చెట్ల నుండి బెరడు కానీ కలప తీయడానికి అవకాశం ఉంటుంది ఈ బెడ్ను సాధారణంగా ప్రత్యేకమైన స్ట్రిప్ పద్ధతిలో వేరు చేయడం జరుగుతుంది ఈ కలప కోసమైతే మనకు ఈ నరికిన చెట్ల నుండి లేత కలపను చేవదీర్ణ కలపను వేరు చేయడం జరుగుతుంది ఈ లేత చేవదేర్ణ మరియు బెరడు నుంచి షాంటలిన్ ఏ షాంటలిన్ బి అనే ఈ రెండు రకాల రంగుల్ని మనం తీయడం జరుగుతుంది అయితే ఇది చేవదేర్ణ కలప ఈ ముదురు ఎరుపు రంగులో ఒకటి పాయింట్ ఒకటి సున్నా సందతో చాలా గట్టిగా ఉండడం జరుగుతుంది ఈ చెట్ల నుండి ఐసోటిల్ కార్పోలిన్ టీరో కార్ప్యోల్ ఐసోటిరో కార్పిస్ టీరో కార్పోయోస్ ఎసి టెలియానోసిస్ వేరు వేరుచేసి ఇది మందుల తయారులో ఎక్కువగా వాడడం జరుగుతుంది ఇది విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది ఇప్పటిదాకా మనం ఈ చందనం సాగు గురించి మాట్లాడుకున్నాం దాని దిగుబడి నారుమడి యాజమాన్యం విత్తనాలు రకాలు నేలలు వీటన్నింటి గురించి చెప్పారు ఇక ఇంకొక పంట వెదురు ఇది చూసుకున్నట్లయితే మరి ఈ వెదురు సాగుకు ఏ రకమైన నేలలు అనుకూలం మరి మన ఆదిలాబాద్ నేలలు ఈ వెదురుకు అనుకూలమైన ఎసుంటి నేలలు ఉండాలా నేలకు సంబంధించిన వివరాలు చెప్తారా అయితే ఈ వెదురును మనం ముఖ్యంగా పచ్చ బంగారం అని కూడా అనడం జరుగుతుంది ఇది బహువార్షిక మొక్క ఇది ఇది సన్నగా పొడవుగా పెరుగుతుంది ఇది భూమిలో నుండి దుంప నుండి పెరగడం జరుగుతుంది అనుకూల పరిస్థితుల్లో చాలా త్వరగా పెరుగుతుంది మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పెంచడం జరుగుతుంది దీనికి నేలలో చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలల్లో ఇది పెరుగుతుంది గడప నేలలు ముఖ్యంగా అనుకూలమైన నేలలు తర్వాత చవుడు లేదా ఆమ్ల గుణాలు కలిగిన నేలలు ఈ వెదురు పెంపకానికి పనికిరావు అయితే ఇప్పుడు ఈ వెదురు నాటడానికి అనుకూలమైన సమయం ఎప్పుడో చెప్తారా అయితే ముఖ్యంగా ఈ దీనికి అనుకూలమైన సమయం జూన్ నుంచి జూలై అంటే మనకు తొలకరి వర్షాలు జూన్లో తొలకరి వర్షాలు పడంగానే మనం నాటుకున్నట్లయితే మంచి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వెదురులో కూడా ఇంతకుముందు మనం చందనం గురించి మాట్లాడుకున్నప్పుడు వాటిలో రకాల గురించి మాట్లాడుకున్నాం మరి ఈ వెదురులో కూడా రకాలు ఉంటాయా లేక ఒకే రకం ఉంటుందా ఉంటే ఆ రకాల గురించి చెప్తారా వెదురు రకాల గురించి అయితే దీంట్లో గట్టి వెదురు అనే రకాలు ఇది దీన్ని రెండో కాలయస్ సిక్టస్ అని ఈ వెదురు గుల్ల ఉండదు దీంట్లో అంటే బోలు ఉండదు దీంట్లో తర్వాత మామూలుగా వెదురు ఇది బాంబుసా రెండోనేసియా ఈ వెదురులో గుళ్ళ ఉంటుంది అయితే వంకర లేకుండా నిటారుగా ఉండి ఇది తెలుగగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది గుళ్ళగా ఉండడం వల్ల ఈ సన్నగా చీల్చడం వల్ల వివిధ పనిముట్లకు తడకలు లాంటి తర్వాత బుట్టలు అల్లికలు లాంటి వీటికి కూడా ఇలాంటి వెదురును మనం ఉపయోగించుకోవచ్చు దీంట్లో విత్త దూరం చూసుకున్నట్లయితే గట్ల మధ్య నాలుగు మీటర్ దూరంలో తోటగా పెంచినప్పుడు మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి మొక్కల సాంద్రత ఎకరానికి ఒక వంద అరవై మొక్కలు సరిపోతుంది ఈ విత్తు పద్ధతి చూసుకున్నట్లయితే వెదురు వేరు రైజోమ్స్ ద్వారా ప్రవర్ధనం అవుతుంది సుమారు ఒక సంవత్సరం పెంచిన రైజోమ్స్ని సుమారు ఒక మీటర్ వరకు కత్తిరించి వర్షాకాలంలో ఇది నాటుకోవాలి దీంట్లో నాటుకున్న తర్వాత అంతర పంటలు చూసుకున్నట్లయితే మొదటి మూడు సంవత్సరాల వరకు నీరునిచ్చే అంటే అల్లం మిరప పసుపు లాంటి ఈ నీరునిచ్చే పంటలని అంతర పంటలను మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ వెదురులో ఎరువుల యాజమాన్యం గురించి అట్లాగే మరి వెదురులో కూడా కలుపు సమస్య ఉంటుందా ఉంటే ఈ కలుపు నివారణ కేసు యాజమాన్య పద్ధతులు ఉన్నాయి అయితే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే మనం నాటే సమయంలో ప్రతి గుంతలో నాలుగు కిలోల పశువుల ఎరువు మనం నింపుకోవాలి వెదురు పంటకు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాలి కాబట్టి వెదురును కోసిన తర్వాత ఎరువు వేసి నీరు పెట్టుకోవాలి ఈ నత్రజని పొటాష్ ఎరువుని సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే పచ్చిరొట్ట ఎరువులు పశువుల ఎరువు లేకుంటే ఇది బూడిద కరోనా కలిసినటువంటి బూడిదను కూడా వేసుకున్నట్లయితే మంచి దిగులు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనిలో కలుపు విషయానికి వస్తే ఈ కలుపు యాజమాన్యంలో వెదురు పంటల వరుసల మధ్య ఒకటి రెండు సార్లు దుక్కి చేసి అంటర్ పంటలు వేసుకోవచ్చు ఈ భూమిలోని తేమ మనకు భూమి భూమిపైన ఇరవై సెంటీమీటర్ల వరకు మనకు వరి గడ్డని వేసుకొని కప్పుకోవాలి దీనివల్ల మనకు కలుపు పెరుగుదల సమస్య తగ్గుతుంది ఎక్కువ కాలం వరకు కూడా తేమను నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ నీటి యాజమాన్య గురించి చెప్పండ్రి వెదురులో నీటి తడులు ఏమేమి అవసరం ఉంటుంది అంటే ఏ మేరకు నీటి తరలి అవసరము ఎప్పుడెప్పుడు నీటి తడులు ఇవ్వాలా దిగుబడి గురించి కూడా చెప్పండి అయితే నీటి తడల విషయంలో పంట నాటే సమయంలోనే మనం నీరు పెట్టుకోవాలి అలాగే వేసవి కాలంలో ఈ నెలకోసారి తడి ఇచ్చినట్లయితే దిగుబడి మంచి రావటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇది డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీరు పెట్టుకున్నట్లయితే మనకు తక్కువ నీటితోనే మనకు ఎక్కువ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది దిగుబడి విషయానికి వస్తే ఒక ఎకరంలో ఒక వంద యాభై కుదుర్లు వరకు మనం అడ్జస్ట్ చేయొచ్చు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మనకు ఈ కుదురుకు సంవత్సరం విడిచి సంవత్సరం చూసుకున్నట్లయితే పది గడల చొప్పున అంటే పదిహేను వందల గెడలు వస్తాయి గడకు పది రూపాయలు చొప్పున ఎకరానికి పదిహేను వేలు ఆదాయం కూడా వస్తుంది ఇలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మనకు పెంచుకొని అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది చాలా సంతోషం మోహన్ దాస్ గారు ముఖ్యంగా చందనం వెదురు సాగు గురించి అందులో ఉన్న విత్తన రకాలు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏ రకమైన దిగుబడులు పొందవచ్చో వాటి గురించి చక్కగా చెప్పిండ్రు మరి మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఎప్పుడు ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ ఉండే కంటే ఇట్లా కొంత పంట మార్పిడి ద్వారా ఇలాంటి అరుదైన చందనం వెదురు లాంటి పంటల్ని కూడా సాగు చేసి తద్వారా కూడా లాభాలని గడించవచ్చు ఆ రకంగా లాభాలని ఆర్జించాలని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు